కార్తీక మాసం అంటేనే హిందువులకు ఎంతో పవిత్రమైన మాసం. ఈ కార్తీక మాసాన్ని పురుషోత్తమ మాసం కూడా అని పిలుస్తారు. ఈ కార్తీక మాసం ముఖ్యంగా మహిళలకు ఎంతో ముఖ్యమైనది, అత్యంత ప్రధానమైనది. అంతేకాకుండా కార్తీక మాసం అంటే పరమశివుడికి ఎంతో అత్యంత ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. అయితే ఈ కార్తీక మాసంలో భక్తులు నిర్వహించే పూజా కార్యక్రమాలు, ప్రార్థనలు, ఇలా ఎన్నో రకాల క్రతువులు పరమశివునికి ఎంతో తృప్తినిస్తాయి. అందుకే కార్తీక మాసంలో పరమశివునికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు కార్తీక సోమవారం. ఈ కార్తీక సోమవారం విశిష్ట మనకు కార్తీక పురాణం ద్వారా తెలుస్తుంది. అయితే కార్తీక పురాణం సంబంధించి ఇటీవల కర్నూలు జిల్లా మహానంది దేవస్థానం వేద పండితులు రవిశంకర వద్దని కార్తీక మాసం గురించి తెలియజేయడం జరిగింది. అయితే ఈ కార్తీక మాసం సందర్భంగా జరిగే పూజా కార్యక్రమాలు, నిర్వహించే క్రతువుల వల్ల జరిగే ప్రయోజనాలు ఎన్నో మనకు ఆయన చెప్పడం జరిగింది. ఎన్నో కష్టాలు ఉన్నా, ఎన్నో బాధలు ఉన్నా, ఆ కష్టాల నుంచి బయటపడేసే మార్గమే ఈ కార్తీక మాసం నిర్వహించే ప్రత్యేక పూజలు. అందుకే మహిళలు కార్తీక దీపాలను వెలిగిస్తూ తమ ఇంటి ఇలవేలుపులను పూజిస్తూ మరి పరమశివునికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఒక్క మాటలో చెప్పాలంటే కొల్చిన వారి కొంగు బంగారం ఈ కార్తీక మాసం. అయితే ఈ కార్తీక మాసం సంబంధించి ఎన్నో ప్రత్యేకతలు మనకు ఉన్నప్పటికీ ఇప్పుడు మేము చెప్పబోయే ఎంతో విశిష్టమైనటువంటి ముఖ్యమైన విషయం అందరికీ తెలియాల్సి ఉంది. కార్తీక మాసం మరో 2 రోజుల ముందుగా ప్రారంభమవుతున్న సందర్భంలో విశాఖ ఒడ్డున సముద్ర తీరంలో అద్భుతం చోటు చేసుకుంది. సాక్షాత్ పరమశివుడే ప్రత్యక్షమైనడా అనే విధంగా ఉంది ఆ అద్భుతమైన విషయం. కర్నూలు జిల్లా చింతకుండ గ్రామానికి చెందిన ఫారూక్ అనే సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ విశాఖ బీచ్లో నడుస్తుండగా అతని కాలికి ఏదో వస్తువు తగిలినట్టు అనిపించింది. ఆ వస్తువును పట్టుకొని చూస్తే ఆ తెల్లని వస్తువు ఏమిటని గమనిస్తే సాక్షాత్తు పరమశివుని స్వరూపమైన శివలింగం. అది పాలరాయితో పాలకంటే మిన్నగా నిగనిగలాడిపోతుంది. మరి మరో 2 రోజుల్లో కార్తీక మాసం ప్రారంభమవుతున్న సందర్భంలో ఆ పరమశివుని యొక్క రూపం తనకు దొరకడం పట్ల ఆ సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్తో సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఇదే విషయాన్ని తన సహచరుల మిత్రులకు తెలియజెప్తే ఆ విగ్రహం ఎంతో అద్భుతమైందని, ఆ విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోకుండా పూజించడం మంచిదని చెప్పారు. దీంతో ఆ సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ తనకు విశాఖ సముద్రం ఒడ్డున దొరికినటువంటి ఆ పాలరాతి శివలింగాన్ని తన ఉన్నతాధికారులకు అందజేసి వాటికి ఆగమ శాస్త్ర ప్రకారం కావలసినటువంటి పూజా కార్యక్రమాలను నిర్వహించి ఇష్ట దైవాలను పూజించే విధంగా వారికి అందజేశారు. మరి విశాఖ ఒడ్డున సముద్ర తీరంలో సముద్రం నుంచి బయటపడిన ఆ అద్భుత శివలింగాన్ని మీరు ఒకసారి చూడండి. పాలకంటే మిన్నగా పాలరాతితో తయారు చేసినటువంటి ఆ శివలింగ స్వరూపం మహా అద్భుతం, మహా ఆశ్చర్యం. కార్తీక మాసం సందర్భంగా దొరికినటువంటి ఈ అద్భుతాన్ని మీకు చూపించడానికి మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. మీరు చూడండి విశాఖ సముద్ర తీరంలో దొరికిన పాలరాతి శివలింగం. అద్భుతం, మహా అద్భుతం. చూడండి, చూసి తరించండి. విశాఖ తీరంలో అద్భుత సమయంలో బయటపడ్డ అద్భుత శివలింగాన్ని చూడండి, దర్శించండి. కార్తీక మాసం యొక్క పవిత్రతను కాపాడుతూ కార్తీక మాసంలో భక్తులందరికీ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ సకల సౌకర్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ పరమశివుని వేడుకుందాం. కార్తీక మాసంలో శివ దర్శనం మహాభాగ్యం, మహాభోగం, ఐశ్వర్యం.
ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చూస్తూనే ఉండండి దర్బార్ టీవీ.